అగ్రి గోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ లో ఉన్న నూకిరెడ్డి నాగరాజు అనే బాధితుడు గుండెపోటుతో మృతి చెందాడు. మృతి చెందిన విషయం తెలుసుకున్న సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి తోకల ప్రసాద్, అగ్రి గోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు బాబీ, బొమ్మిటి రాంబాబు, అర్జున్ రావు, చంద్రశేఖర్ ఆధ్వర్యంలో కాకినాడ ఎస్ అచ్యుతాపురం రైల్వే గేట్ దగ్గర పైలమ్మ గుడి దగ్గర ఉన్న పార్వతి అపార్ట్మెంట్ లో ఉన్న బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా తోకల ప్రసాద్ మాట్లాడుతూ నూకిరెడ్డి నాగరాజు భార్య ఉమాలక్ష్మి, ఇద్దరు అబ్బాయిలు ఉన్నారని, అగ్రిగోల్డ్ సంస్థ మూతబడిన తర్వాత జీవనోపాధి కోల్పోయిన నాగరాజు వయస్సు సగం పూర్తయిన తర్వాత ఏ ఉద్యోగం రాక చివరికి తన కుటుంబాన్ని పోషించుకున్నటకు స్వీట్ స్టాల్ నిర్వహించుకుంటూ తన కుటుంబాన్ని పోషించుకునేవాడని ప్రసాద్ అన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం పదవీకాలం చివరి దశకు చేరుతున్న తరుణంలో ఈ ప్రభుత్వం అగ్రిగోల్డ్ బాధితులకు ఉన్న బ్యాండ్స్ రూపంలో ఉన్న సొమ్ము చెల్లించలేకపోవటం వల్ల తీసుకున్న అప్పుల ఊబిలోకి కోరుకున్న నూకిరెడ్డి నాగరాజు నిరంతరం ఆలోచించడం వల్ల సుమారుగా 9 సంవత్సరాల పాటు కోర్టు చుట్టూ తిరిగి తిరగడంతో హఠాత్తుగా నిన్న మధ్యాహ్నం గుండెపోటుతో మృతి చెందాడని ప్రసాద్ తన ఆవేదన వ్యక్తం చేశారు. నాగరాజు మృతి వారి కుటుంబానికి తీరని లోటని, ప్రభుత్వం మోసపూరితమైన వాగ్దానాలు నమ్మి అగ్రిగోల్డ్ బాధితులు మృతి చెందుతున్నారని, ఈ మృతులన్నీ ప్రభుత్వ హత్యలుగా పరిగణించాలని ప్రసాద్ అన్నారు. అగ్రిగోల్డ్ బాధితులు న్యాయం జరిగే వరకు సిపిఐ, అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మృతి చెందిన నూకిరెడ్డి నాగరాజు కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని, ఇలాంటి వ్యక్తులు మరొకరు మృతి చెందకుండా రాష్ట్ర ప్రభుత్వం అగ్రిగోల్డ్ ఆస్తులని జప్తు చేసి ఆస్తులు అన్ని 20,000కు 30,000కు పైగా ఉన్న బాండ్లను తక్షణమే చెల్లించాలని ప్రసాద్ అన్నారు. దీనిలో అసోసియేషన్ నాయకులు తదితర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.